Hi friends, welcome back to our channel. Ivaldi recipe entante manchi fish fry recipe chupistunnanandi. Already pulsu anedi meeku chupichesam kada intaku mundu video lo. So ippudu matram manchi fish fry ela chestaru perfect ga anedi meeku ee video lo aithe chupichestanu. So video aithe chivar varaku watch cheyandi. Fish aithe teesukunnanu clean ga kadigesi unchandi. Ippudu dinki masala aithe pettali. So, this recipe loki velle mundu na channel enka meer first time chustunnataithe videos like share and subscribe pakkane bell icon untadi click chesi all any options select chesukunte nenu kotta video pettina ventane meeku notification aithe vachestundi. Inka recipe loki telli podamo mari let's start recipe fish fry. ఇక్కడ పులుసుకి అయితే రెడీ అవుతుంది. సో ఇంకా ఇదైతే మనకు అవసరం లేదు. నేను ఎందుకంటే నేను ఈరోజు మీకు ఫ్రై చూపిస్తున్నాను కాబట్టి. సో ఇది పక్కన చేసుకుని ఇప్పుడు మనం పీసెస్ అనేది సెపరేట్ చేసుకున్నాము. ఇవి ఆల్మోస్ట్ 2 kgs ఉన్నాయండి ఫిష్. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రైకి సెపరేట్ చేసుకుందాం పీసెస్ అనేవి. సో ఇంకా ఇవి పులుసు ఉంచుకొని ఇప్పుడు ఇది మాత్రం మనం ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మసాలా అయితే యాడ్ చేసుకుందాము. సో ఈ పీసెస్ అయితే నేను తీసుకున్నానండి ఫ్రైకి. ఇప్పుడు మనం ఇది ఫ్రైకి దీనికి మసాలాలు అయితే కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. ముందుగా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. టేస్ట్ కి తగినంత సాల్ట్. హాఫ్ టీ స్పూన్ పసుపు. 1 టీ స్పూన్ కారం. కారం ఎక్కువ తినే వాళ్ళు 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ అయినా ఓకే. ఆల్మోస్ట్ 10 pieces ఉన్నాయండి ఫిష్ వి. ఒక టీ స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకో మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో ఫిష్ కోసమే చేసిన స్పెషల్ మసాలా. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఇది కూడా దీంట్లోకి 1 చిన్న టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది నేను పులుసు చేసిన ప్రతిసారి ఈ మసాలా అయితే యాడ్ చేస్తాను. ఫ్రైలో కూడా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేద్దాం. మసాలా మొత్తం ఫిష్ కు పట్టేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసి ఇది కొద్దిసేపు మనం నానడానికి పక్కన పెట్టుకుందాం 1/2 అవర్ అట్లా. సో చూసారు కదా ఫిష్ కంటే నేను మసాలా మిక్స్ చేసి పెట్టాను. దీన్ని 1/2 అవర్ అయితే వదిలేద్దాం. సో ఈ వీడియో ఇలాగే కంటిన్యూ అవుతుంది. మసాలా 1/2 అవర్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాను. అప్పటి వరకు వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత మన ఫిష్ అయితే బాగా నానింది. మసాలాలు కలిపి పెట్టాం కదా,
ఫ్రై చేసుకున్నాను. చూసారా మసాలా అంతా బాగా పట్టి. ఇప్పుడు దీంట్లోకి చివరగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేద్దాం కొంచెం. ఈ కార్న్ ఫ్లోర్ ఇలా యాడ్ చేయడం వల్ల ఫిష్ అనేది మనం ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది. సో చివరిలో యాడ్ చేసుకున్నాం ఇది. ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇంకా కార్న్ ఫ్లోర్ కూడా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తవ్వలో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం దీంట్లోకి ఎగ్ వైట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ యాడ్ చేయడం వల్ల మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు ఈ మసాలా అనేది విడిపోకుండా చక్కగా నీట్గా వస్తుంది. సో నన్ను అడిగితే మాత్రం తవ్వలో ఫ్రై చేసుకోవడమే బెస్ట్. చక్కగా కావాల్సినంత ఆయిల్ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవచ్చు. అదే డీప్ ఫ్రై అనుకోండి ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఆ ఆయిల్ అనేది మనం దేనికి యూజ్ చేయడానికి ఉండదు. సో తవ్వలో కొద్ది కొద్దిగా ఆయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవడం మాత్రం చాలా బాగుంటుంది. కానీ చాలా కొంతమందికి డీప్ ఫ్రై చేసుకొని తినడం అలవాటు ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఇంతే ఇందులో ఎగ్ వైట్ యాడ్ చేస్తే మటుకు మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో మసాలా అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా తవ్వ పెట్టుకొని మనం ఫిష్ అయితే ఫ్రై చేసుకుందాం. ఈ ఫిష్ ఏదైతే రెడీ అయిపోయింది, ఇంకా దీంతో అయితే మనకు పని లేదు కదా. ఈ రెసిపీ ఆల్రెడీ చెప్పేసాను నేను. సో ఇది స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా తవ్వ పెట్టుకున్నాను. పైన చక్కగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా చక్కగా కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఈ మసాలా కలిపి ఉంచుకున్న ఫిష్ లని దీని మీద ఒక్కొక్కటిగా యాడ్ సరే. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి మన ఫిష్ అనేది. చక్కగా మీడియం ఫ్లేమ్లో హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్నాం. ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా దీన్ని రివర్స్ చేసుకున్నాము. చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మిగతా అవన్నీ కూడా ఇదే విధంగా రివర్స్ చేస్తున్నాం. హైలో పెట్టద్దండి, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక 5 నిమిషాల్లో ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే ఫిష్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా, ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. తిరగనట్టుంది. ఇంకొక 2 నిమిషాలు మళ్ళీ రివర్స్ లో ఫ్రై చేసుకున్నాం. చూసారు కదా మన ఫిష్ అనేది చక్కగా టూ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిందండి. లాస్ట్ 1 మినిట్ హైలో పెట్టేసి ఈ విధంగా చూస్తే కొంచెం క్రంచీగా అయితే వస్తుంది. అలాగనే మార్చేయొద్దు మొత్తము. సో అంటే ఇంకా ఫిష్ రెడీ అయితే రెడీ అవుతానట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్ అంటే సూపర్ ఉంది.
వాడు వీడియో తీస్తున్నాడు వాడికి నోట్ల నుంచి కొంచెం వాడికి కూడా పెడతారు ముందు కట్టి నువ్వు కనిపిస్తలేవు చాలా టేస్టీ ఫిష్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేసాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఇలాంటి మంచి ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.